వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పెరుగు చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్కి బియ్యం పిండి, అంటే సుమారుగా ఇది 1/4 కేజీ బియ్యం పిండి, దీన్ని శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ వాము, కొంచెం పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్తో నువ్వులు, కొద్దిగా ఉప్పు. మనము 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాము. చూడండి, దాదాపు ఇది కూడా 1/2 లీటర్ పెరుగు. ఈ పెరుగు కూడా ఇందులోనే పోసేసాను. ఈ పెరుగు కూడా సరిపడా సాల్ట్, ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు పెరుగు కూడా సరిపడా సాల్ట్. కారం, దీనికి సరిపడా కారం. మనము కారంగా ఇష్టపడే వాళ్ళమైతే కొంచెం కారం వేసుకోవడము, లేదు అంటే కొంచెం తగ్గించుకోవచ్చు. దీన్ని శుభ్రంగా బాగా సాఫ్ట్గా గట్టిగా కలుపుకోవాలి, నీళ్ళగా కలుపుకోకూడదు, ఆయిల్ పీకుతుంది కాబట్టి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉన్నాను బాండీలో. దీన్ని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. పెరుగులోనే కొద్దిగా వెన్న మీగడ అలా ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ వెన్నపూస కానీ నెయ్యి కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. చక్రాల గిద్దల్లోకి ఈ పిండిని తీసుకుందాము. నేను ఈ షేప్ తీసుకున్నాను. ఎవరికి ఇది వాము అను మనము నువ్వులు వేసాం కాబట్టి సన్న గిద్దల్లోకి దిగవాలి. దిగాలి అంటే కొంచెం వాటిని పౌడర్ చేసుకోవాలి. నేను లావి తీసుకున్నాను కాబట్టి వీటిలోకి ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇలా నిలువుగా దీంతో స్టఫ్ చేశాను. బాండీలో ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిందని మనకి చూడండి, అలా వేయంగానే మనకి అర్థమైపోతుంది. ఇది ఎప్పుడైనా సరే ఒత్తుకునేటప్పుడు మంట తగ్గించి ఆయిల్లో ఈ చక్రం అనేది మనము ప్రెస్ చేయాలి. చూడండి, మంట తగ్గించాను. ప్రెస్ చేశాక మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 నిమిషం ఇలా కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగ తిప్పుకొని అటు ఇటుగా తిప్పుకొని కాల్చుకోవాలి. చాలా సింపుల్గా మనకి పెరుగు మిగిలింది అంటే చేసుకోవచ్చు. దీనికి ఎంతకాడికి కొంచెం పుల్లటి పెరుగు అయితే చాలా బాగా టేస్ట్ వస్తాయి. నిన్నటి పెరుగు అనుకోండి, ఇవాళ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒక సైడ్ కాలింది, రెండో వైపు కూడా నీట్గా కాల్చుకుందాము. ఇవి బాగా కరకరలాడతాయి. బాగా కాలింది, దీన్ని బౌల్లోకి తీసుకుందాం. వడకట్టే దాంట్లో తీసుకుంటే కొంచెం ఏమైనా ఆయిల్ ఉన్నా మనకు అడుక్కి దిగిపోతుంది. ఇదే విధంగా మిగతా చక్రాలన్నీ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అన్ని చక్రాలు మనము చేసుకోవచ్చు. ఇవి చల్లారాక చక్కగా స్టీల్ డబ్బాలో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా కరకరలాడతా బాగా వచ్చాయి బొరుగ్గా. ఇవి కొంచెం చల్లారితే మనకు క్రిస్పీనెస్ వస్తాయి. వేడి మీద కంటే ఒకరు కరెంటు చల్లారాక బాగా బాగుంటాయి టేస్ట్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.